మరి స్వర్ణలత గారిని మరి అసభ్యంగా ఆ కోఆప్షన్ సభ్యుడు మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా తీవ్రమైనవి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ పాపాలన్నిటికీ బాధ్యుడు మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అవ్వాలి. వాస్తవంగా మున్సిపాలిటీ తెలుగుదేశం గెలిచింది. ఆ కమిషనర్ని తీసుకొచ్చి వారం రోజుల ముందు కౌంటింగ్ కేంద్రాల్లో మా అభ్యర్థుల్ని మా ఏజెంట్లని దూరంగా పెట్టి మీడియా లోపలికి రానివ్వకుండా గెలిచిన మున్సిపాలిటీని కరివసం చేసుకుంది మున్సిపల్ కమిషన్ అడ్డం పెట్టి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీనికి పూర్తిగా కమిషనర్ సహకరించాడు. అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవినీతికి వాళ్ళ అరాచకాలకి వాళ్ళ దోపిడీకి నిరసనగా అధికార పార్టీ 10 మంది కౌన్సిలర్స్ గైర్హాజరవటాన్ని సిగ్గుపడాలి. ప్రభుత్వం సిగ్గుపడాలి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిగ్గుపడాలి. మీ సభ్యులు గైర్హాజరైతే వాళ్ళు సమావేశానికి రాకపోతే ఫ్రస్ట్రేషన్తో మా మహిళా సభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడతారా, మా నాయకుల మీద దాడి చేస్తారా? అజయ్ కావచ్చు, నరేంద్ర కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, యాకోబ్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కౌన్సిలర్స్ని అడ్డగోలుగా లాక్ రావటం ఈడ్చుకెళ్ళటం అదేమని ప్రశ్నించిన మా నాయకుల్ని ఎస్ఐ చాలా అత్యుత్సాహంగా ఉన్నాడు, సిఐ చాలా అత్యుత్సాహంగా ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అవుతాడు, ఎస్ఐ సిఐ ఈ దాడికి బాధ్యుడు, పోలీసులు లోపలికి రాకూడదు, వాళ్ళ సభ్యులు గౌరవ సభ్యులు సభలో మాట్లాడుకుంటారు, మున్సిపాలిటీలో మాట్లాడుకుంటారు. వాళ్ళు ప్రజలు వాళ్ళకి ఇచ్చిన హక్కు అది. వాళ్ళని కించపరుస్తూ మహిళలను కించపరుస్తూ మాట్లాడటం, దాన్ని సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే మాట్లాడటం ఇవన్నీ కూడా తీవ్రమైన విషయాలు. దీన్ని ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేపు జిల్లా కలెక్టర్ని సౌమి గారి నాయకత్వంలో మా కౌన్సిలర్స్ అంతా కలుస్తారు. అట్లాగే కమిషనర్ పోలీస్ కమిషనర్ కలిసి ఎస్ఐ మీద సిఐ మీద చర్యలు తీసుకుని పోతారు. మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది, మహిళా సభ్యులను కించపరిచేటప్పుడు వాళ్ళకే బాధ్యత ఉంది. హ్యూమన్ రైట్స్ ఈ విధంగా దాడి చేసి ఎస్ఐ సిఐ గుండెల మీద తన్ని ఇవాళ వాళ్ళని దాడి చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ సస్పెండ్కి అవినీతికి సస్పెండ్ అవ్వాలి. దీన్ని మున్సిపల్ కమిషనర్ కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలుస్తారు, కలెక్టర్ని కలుస్తారు, పోలీస్ కమిషనర్ కలుస్తారు, ప్లస్ హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ దేన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరినీ కలిసి ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీనంతటా కూడా కారణం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవినీతి. గాంధీ సెంటర్లో మీ పాపాలు పెద్దలై కోట్లకి ఎక్కాయి, కొండలు కరిగిపోయాయి. మొన్న మహిళా సభ్యురాలను కూడా చూడకుండా శాసనసభ్యురాలని అర్ధరాత్రి పూట ఈడ్చుకొచ్చి ఇంటి దగ్గర పడేశారు. తహసీల్దార్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం దగ్గర, మైనింగ్ ఆఫీస్ దగ్గర కూడా నిష్ఠారాజ్యంగా పోలీసులు ప్రవర్తించారు. కొండలో, గుట్టలో, చెడ్డుపట్ట, ఇళ్ల స్థలాలు మొత్తం దోపిడీయే దోపిడీ. 100 కోట్ల అవినీతి జరిగింది, కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్తాం. బాధురే బాధురు కార్యక్రమంలో ప్రతి గ్రామంలో కూడా ఇవి జరుగుతున్నాయి. ఇవాళ వీళ్ళ అవినీతి కానీ, మున్సిపాలిటీలు వీళ్ళు చేసే కంపు కానీ, ఇవాళ నందిగామ పట్టణంలో నీళ్లు లేవు అంటే సిగ్గుపడాలి. ఎటువంటి నందిగామ, ఎట్లా అయిపోయింది? చాలామంది శాసనసభ్యులు అయ్యారు, చాలామంది మంత్రులు అయ్యారు, కానీ ఇవాళ కొద్ది కొబ్బరికాయ దొరికినట్టుగా ఇవాళ అధికారం మీ చేతికి వచ్చిందని ఈ అరాచకాలు ఏంటి, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటం ఏంటి? ఒక గౌరవ సభ్యురాలు, శాసనసభ్యురాలు ఇక్కడ గత 5 ఏళ్ళు పనిచేసింది, ఎప్పుడన్నా మీ హాస్పిటల్స్ మీద కానీ లేదా మీకు సంబంధించిన విషయాల్లో కానీ ఎప్పుడైనా గౌరవ శాసనసభ్యురాలు ఏమైనా ఎక్కడైనా ఇట్లా ప్రవర్తించారా, లేదా ఏ విషయంలోనా ఇట్లా ప్రవర్తించారా? కానీ ఇవాళ గతంలో పనిచేసిన మహిళా శాసనసభ్యురాలని కించపరుస్తూ, అవమానపరుస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు. ఇవాళ స్వర్ణకుమార్ గారిని, మా టీచర్ మా సత్యవతి గారిని, యాకోబ్ని, అజయ్ని, నరేందర్ని,
శ్రీకాంత్ ని ఇంకా జ్వాలని వీళ్ళందరినీ కూడా జ్వాల మీద దాడి చేశారు. వాళ్ళు పాపం ఇదేంటి అన్యాయం అని చెప్పి బయట ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేశారు. బయట వ్యక్తుల్ని సభ లోపలికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీ లోపలికి బయట వ్యక్తులు ఎలా వస్తారు? కోఆప్షన్ సభ్యులతో మహిళలను తిట్టించడం ఏంటి? ఇది ఎక్కడ సంప్రదాయం? శాసనసభలో ఏం జరిగింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఇది గౌరవ సభ కాదు, ఈ కౌరవ సభలో నేను ఉన్నానని ఆ రోజు ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇందా మా మహిళా సభ్యురాలు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో నందిగామ మున్సిపాలిటీలో అదే జరుగుతుంది. కొండలో గుట్టలో ఏది ఏమి మిగిల్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఎట్లాగో వచ్చే పరిస్థితి లేదు, ఎట్లాగో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి దీపమున్నగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని దోపిడీ కార్యక్రమాలకి తెగబడ్డారు. దేన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐ సిఐ వాళ్ళు ఎవరైతే మా వాళ్ళ మీద దాడి చేశారో దానికి మీరు మూల్యం చెల్లించుకుంటారు. రేపు ఇమీడియట్గా పోలీస్ కమిషనర్ కలుస్తాం. కమిషనర్ చర్యలు తీసుకోకపోతే డీసీపీ దాకా మా వాళ్ళు వెళ్తారు. డీసీపీ చర్యలు తీసుకోకపోతే అన్ని న్యాయస్థానాలు తలుపులు తడతాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. ఇమీడియట్గా అజయ్ జ్వాల యాకోబ్ యాకోబ్ లాయర్ మీద దాడి చేయకూడదు. కాజా మన కాజా మీద కూడా సీనియర్ మైనార్టీ నాయకులు వాళ్ళు వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. వాళ్ళ మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీ కమిషనర్ కూడా కంప్లైంట్ ఉండేటం ప్రైవేట్ కేసు అయింది. మైనార్టీ కమిషనర్ చెప్పండి, రేవంత్ రెడ్డి చెప్పండి, మహిళా కమిషనర్, కలెక్టర్, పోలీస్ కమిషనర్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ తలుపులు తడతాం. ఈ సంబంధిత అధికారులు మేము చర్యలు తీసుకుంటాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్న, అధికారులు అత్యుత్సాహంగా ఉన్నారు. నేడు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. ఇది ఉండే ప్రభుత్వం కాదు, ఊడిపోయే ప్రభుత్వం. మన మహానాడే స్పష్టంగా సంకేతం ఇచ్చింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మన మహానాడు జరిగింది. మీ గడప గడపకి బోర్లు పట్టారు. మీ గడప గడప ప్రభుత్వం బోర్లో పడింది. మీ బస్సు యాత్ర ఎత్తిపోయింది. బస్సు యాత్ర బుస్సైంది, తుస్సైంది. ఇక ముఖ్యమంత్రి వచ్చి ఏ యాత్ర చేస్తాడో, కాశీ యాత్ర చేస్తాడో అది కూడా చూస్తాం. ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దీనన్నింటికీ బాధ్యులు కూడా మీరు తిరస్కరించాం తిరస్కరించామని మూడు ఐటమ్స్ రాసేసుకొని మీ ఇష్టారాజ్యంగా మీ అవినీతికి మీ అరాచకాలకి మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మీ 10 మంది కౌన్సిలర్స్ సభకు రాకపోతే ఫ్రస్ట్రేషన్తో మా మహిళా సభ్యుల మీద పిచ్చి పరిస్థితులు మాట్లాడతారా? మా సభ్యుల మీద దాడి చేస్తారా? మా నాయకుల మీద దాడి చేస్తారా? ఇవన్నీ కూడా క్షమించే కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్ని నడవో అన్నిటికీ సంబంధ అధికారులు చెప్తున్న కమిషనర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ అన్యాయంగా లాక్కున్నావు, మున్సిపాలిటీ మేము గెలిచాం, ఎన్నికలైన తర్వాత నీ నోటితోనే చెప్పిస్తా, నీ నోటితోనే గాంధీ సెంటర్లో చెప్పిస్తా, నువ్వే విధంగా కట్టలు మార్చావో, నువ్వే విధంగా కట్టలు తప్పుడు కట్టలు కట్టావో అవన్నీ కూడా గాంధీ సెంటర్లోనే నీతో చెప్పిస్తా. గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టను. ఈ ఎస్ఐ అవుతాడో, సిఐ అవుతాడో, మున్సిపల్ కమిషనర్ అవుతాడో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాలి. ఇది మేరే జాగిరి కాదు, ఎవరి జాగిరి కాదు, ఇది ప్రజాస్వామ్యం. నందిగామలో చాలామంది మహానుభావులు ఇక్కడ పరిపాలన చేశారు. ఇవాళ ఏదో అధికారం చేతిలో ఉంది కానీ, పోలీస్ అంతరంగం చేతిలో ఉంది కానీ మీ ఇష్టారాజ్యంగా ఈ అరాచకాలు చేస్తే రోడ్డు ఎక్కుతాం. ఆ పరిస్థితి తెచ్చుకోవాలండి. నందిగామ నియోజకవర్గం మొత్తం రోడ్డు ఎక్కిందంటే ఏమవుతుందో కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి కూడా రాత్రికి దావోస్ నుంచి వస్తున్నాడు. విహారయాత్ర అయిపోయింది. రాత్రికి ఫ్యామిలీ యాత్ర, మరి కుటుంబ యాత్ర తీసుకొని దావోస్ యాత్ర ముఖ్యమంత్రి కూడా జరుగుతున్నాడు. ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టాలి. ఏం జరుగుతూ ఉంది నందిగామ మున్సిపాలిటీలో, ఏం జరుగుతూ ఉంది? మీ అధికార పార్టీ సభ్యులు 10 మంది ఎక్కొడితే ఏడవలేక, వాళ్ళని తెచ్చుకోలేక, వాళ్ళకి సమాధానం చెప్పలేక మీరు మా మీద దాడి చేస్తారా? మా వాళ్ళ మీద దాడి చేస్తారా? మహిళల్ని కించపరుస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? ఏమైనా బాధ్యత ఉందా? అరాచకాలు నడవ గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ఆయుధం లాంటిది. ఆ ఓటు అనే ఆయుధంతోనే ఈ ఎమ్మెల్యేని వీళ్ళందరినీ కూడా ప్రజలు తరిమి కొడతారు. రేపు అధికారులందరినీ కలుస్తాం. అధికారుల దగ్గర స్పష్టమైన సమాధానం, వీళ్ళ మీద చర్యలు లేకపోతే ఈ పోరాటాన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తాం, రోడ్డెక్కుతాం,
संबंधित तपू एसईसीआई कमीशनर म्युनिसिपल म्युनिसिपल कमीशनर वीरू समाधान चेप्पाली वाळ्ळ मीद चर्यलु प्रभुत्वं डिमांड चेस्तुन्ना एमएलए एमएलसी कूडा चेप्तुन्ना अधिकारंलोने एगिरिपड़ोद्दु అధికారాలు శాశ్వతం కాదు ఇంకా మూడేళ్ళు అయిపోయింది ఇంకో సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు ఎప్పుడు ఎలక్షన్లు పెడతాడో కూడా పిచ్చాడు చేతిలో రాయి ఆ రాయి తన మీద వేసుకుంటాడో మా మీద వేస్తాడో ప్రజల మీద వేస్తాడో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది 8 లక్షల కోట్లు అప్పులు పాలై 130,000 కోట్లు బిల్లులు కట్టలేక పరిపాలన చేయడం జరగక బస్ తారీఖు వచ్చింది జీతాలకు డబ్బులు లేవు పెన్షన్లకు డబ్బులు లేవు మొత్తం ప్రభుత్వం ఎత్తిపోయింది ఈ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా మున్సిపాలిటీలో శాసనసభలో ఏం జరుగుతుందో రాష్ట్రంలో బయట ఏం జరుగుతుందో అవన్నీ కూడా ఈరోజు నందిగా మున్సిపాలిటీలో చూపించారు దీనికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్తారు మా వంతు కర్తవ్యంగా బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకొస్తాం వాళ్ళు చర్యలు తీసుకోకపోతే రోడ్డు ఎక్కుతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రభుత్వం మెడలు వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం.